ఎంపీ రఘురామ కృష్ణరాజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 21-22 విద్యా సంవత్సరంలో మీరు ఏమి ఇవ్వాల? ఎప్పుడు ఇస్తున్నారు? జూన్లో ఇస్తున్నారు. అయిపోయిన విద్యా సంవత్సరానికి ఇప్పుడు ఇస్తే ఆ స్కూల్ బోర్డు సర్టిఫికేట్ ఇస్తాడా మీకు? ఏమన్నా మిమ్మల్ని అడుగుతున్నా, స్కూల్ బోర్డు సర్టిఫికేట్ ఇస్తాడా? ఇవ్వడు కదా. అయిపోయిన తర్వాత ఆ లేదో మరి తల తాకట్టు పెట్టో, వడ్డీ వడ్డీ కట్టుకుని హై వడ్డీకి తెచ్చో ఇచ్చుకోవాలి. ఇస్తే జూన్లో ఇస్తాడు అనుకుందాం. మరి 22-23 విద్యా సంవత్సరానికి గాను మరి జూన్లో ఇచ్చింది కాదు కదా. ఇది 21-22 కదా ఇచ్చేది. మరి 22-23కి ఇప్పుడు జూన్లో ఇచ్చి మళ్ళీ ఇస్తాడా? ఈ సంవత్సరంలోనే రెండుసార్లు ఇస్తాడా? డబ్బులు లేక కదా ఇచ్చేసింది. మరి రెండుసార్లు ఇవ్వకపోతే సో క్లియర్ కట్గా ఒక సంవత్సరం అమ్మ ఒడిని ఎగ్గొట్టారు. ఇది నిస్సందేహంగా ఇది పచ్చి నిజం. ఆ ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు ఎవడ చెప్పినా ఇలా జూన్లో ఇద్దాం అనుకుంటున్నాను అని ఎన్ని పచ్చి అబద్ధాలు అన్నా ఒక అమ్మ ఒడి ఒక సంవత్సరానికి రాలిపోయింది. ఇలాగే ఈ అప్పులన్నీ తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలకి నిజంగా ఇచ్చినా కూడా పర్వాలేదు, ఇటువంటి కార్యక్రమాలకు కూడా ఇవ్వలేదు. ఆ డబ్బు అంతా ఏమైపోతుందో అర్థం కావటం లేదు. అడిగితే చెప్పరు, అడిగితే రాజద్రోహం అంట. లెక్కలు అడిగితే రాజద్రోహం ఏంట్రా బాబు? పాపం మొన్న ఆ కాగోలు కూడా ఇచ్చారు, అసలు 93,000 మాకు అసలు ఏమి లెక్కలు మాకేం అర్థం కావట్లేదని చెప్పి వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇప్పుడు ఏదో రకంగా మరి అక్టోబర్ వరకు ఈ కథ నడిపిందాం. మరి మనం మాట ఇచ్చాం, మరి ఏదో రకంగా ఇది నడిపించకపోతే రాజకీయంగా మాకు భవిష్యత్తు లేదు అన్న ఉద్దేశంలో మరి ఇది జరుగుతుంది. ఎంతవరకు నడిపించగలరో, రేపు మళ్ళీ ఏప్రిల్ నెలలో మళ్ళీ ఏదన్నా స్పెషల్గా ఇయర్ బిగినింగ్లో మళ్ళీ ఇస్తారు కాబట్టి అదంతా ఒకేసారి తీసుకుని పంచుకుంటా పోయినా ఇలా పేపర్ అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటూ చిరునవ్వుతో అక్టోబర్కి మించి ఇంకా ఈ డ్రామా కంపెనీ డ్రామాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. మరి అక్టోబర్ తర్వాత మరి అవకాశం లేకపోతే మరి ఏం చేయాలి? ఏదో ఆ మధ్యన అంతకైనా వచ్చినాయి కాబోలు రూమర్లు, ఏదో ఎలక్షన్కి ఎర్లీ ఎలక్షన్కి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తర్వాత చూసుకుందాం అని ఒక థింకింగ్. కానీ మరి ఇప్పుడు ఎర్లీ ఎలక్షన్కి వెళ్ళినా కూడా మరి ఇబ్బందులు ఉండేలా ఉన్నాయి. మరి చూడపోతే ఇక్కడ ఆర్థిక పరిస్థితి చూస్తే ఎందుకంటే పెట్టాల్సిన తాకట్లన్నీ కూడా అయిపోతాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనుకున్నది రెండే ఆప్షన్లు. ఒకటి బాధుడు కార్యక్రమం, అయితే బాధించుకోవాలి. అంటే బాధించుకోవాలంటే బాధ కాదు, బాధుడు అంటే పన్నుల ద్వారా బాధుడు. ఆ చెత్త మీద పన్నులాగా ఇప్పుడు ఏం చేస్తున్నారు? చెత్త మీద పన్నే కాదు, ఎప్పుడెప్పుడో లేఅవుట్లు కొనుక్కొని ఇల్లు కట్టేసుకుని ఆటల మీద రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉండి ఆటల మీద లోన్లు తీసుకున్నా సరే ఆ లోన్లు తీసుకున్న ఆటలకి ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా ఆ హౌస్ రీసేల్ చేయాలంటే నీకు ఒరిజినల్గా నీ లేఅవుట్ అప్రూవల్ అయిందా? అరే ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి అందులో ఉంటున్నారు, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ఆ రీసేల్కి ఇప్పుడు ఆ లేఅవుట్ అప్రూవల్ ఫీజులని అయ్యని ఇయని అయ్యో కట్టాలని మనిషి బ్రతకడానికి వీలు లేకుండా ఏదో రకంగా ఎలా బాధాలో ఆ మధ్యన కూడా మనం పేపర్లో చూసాం రకరకాల కొత్త కొత్త పన్నులు ఎలా వేయాలి. ఇది చూడండి, ఈ చిత్రహింసలు భరించలేక జనం దండం పెడితే అయితే డిసైడ్ చేసుకోండి. మరి నేను మాట ఇచ్చాను, అచ్చేస్తాను ఇచ్చేస్తానని మాట ఇచ్చా. మరి ఆ మాట నిలబెట్టుకోవాలంటే మిమ్మల్ని వేసేయాలి. వేయమంటారా? మరి మీరే అన్నమాట ఇంక వద్దురా బాబు, మీ మాట నువ్వు తప్పు తప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి దండం పెడతారా? ఈ రెండే ఇప్పుడు మనకు చాయిస్లు. బాధించుకుంటారా? మరి మీ అంతటి మీరే స్కీమ్లు వదిలేరా బాబు, ఇంకా మమ్మల్ని ఇంకేమి చేయొద్దని చెప్పి అంటారా? ఇవే ఆప్షన్లు తప్ప ఇంకో ఆప్షన్ లేదు. అమ్మఒడి ఇంకా గ్రాడ్యువల్గా
ఇంకేం ఉండదు. అలాగే అమ్మఒడే కాకుండా మరి ఇవి కూడా ఇంకేమి ఉండే అవకాశాలు ఏమాత్రం లేవు. అక్టోబర్ దాకా ఈ రకంగా నత్తనడక సాగితే సాగొచ్చు, ఈలోపే రాలితే రాలిపోవచ్చు. మనం దేనికైనా సరే మరి సిద్ధంగా ఉండాలి. అక్కడ చూసాం మరి ఉక్రెయిన్లో మరింత ఇబ్బంది వస్తే మరి వాళ్ళు పొద్దున్న పేపర్లో చూసాం కుంటివాడు కూడా ఒక గన్ను పట్టుకుని రెడీగా ఉన్నాడు. అందరూ కూడా సర్వసన్నద్ధమై ఉన్నారు. అంతకు మించిన ఘోరమైన పరిస్థితి మనకి రాబోతుంది. మరి సన్నద్ధంగా మనం ఉండాలి. ఈ స్కీములు ఏమీ ఉండవు. అందుకని చెప్పి దయచేసి మీరు కూడా అలర్ట్గా ఉండండి. 7 లక్షల కోట్లకు చేరుతుంది మన రాష్ట్ర అప్పు సంవత్సరానికి. 1 లక్ష కాడికి అప్పు చేసుకుంటూ పోతున్నాం. మన ప్రజల ఆస్తులన్నీ తాకట్టు పెట్టుకుంటూ పోతున్నాం. ఎవరో ఎవరో మనకు తెలిసిన వాళ్ళే చాలామంది బాగుపడిపోతున్నారు. మనమైతే సర్వనాశనం అయిపోతున్నాం. పెద విప్పి చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. పెద విప్పితే ఉంటామన్న గ్యారంటీ కూడా ఎవరికీ లేదు. సో బేసిక్గా ఇది జగనన్న తోడుకి ఇచ్చే తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ, రుణాలకి అంతు లేదు. ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి ఆలోచిద్దాం. ఇక నేటి ముఖ్య అంశాలు పేపర్లో గేపర్లో దంచేస్తున్నారు, వాటి మీద ఏమన్నా కొంచెం ప్రశ్నలు వేస్తే మరి ఆ ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. ఆయన ప్రశ్నలు స్టేట్మెంట్ ఇచ్చారు సీనియర్కి, మా అన్న అడిగితే 11వది 12వది బీజేపీలో చేస్తాడు అని అంటారు. ఇంకేముంటుంది పేపర్లో వచ్చింది.